మత్తు వదలరా నేను మూడుసార్లు చూశానండి. ఒక 2-3 వీక్స్ బ్యాక్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, ఏమన్నా కరెక్షన్ ఉంటే చూసుకోవచ్చు అని. ఇంకా రీ రికార్డింగ్ మిక్సింగ్ ఏమీ కంప్లీట్ అవ్వకుండా రఫ్ రఫ్గా ఒకసారి రిలీజ్ అవ్వక ముందు రోజు ప్రీమియర్ అండ్ రిలీజ్ డే మార్నింగ్. ద బెస్ట్ థింగ్ అబౌట్ మత్తు వదలరా ఇస్ చాలా తక్కువ స్పాన్లో మూడుసార్లు చూసినా కూడా కంప్లీట్ ఇంట్రెస్ట్తో చూశాను. అఫ్కోర్స్ మా పిల్లలు ఉన్నారన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఎంత మన పిల్లలు ఉన్నారన్నా కంటిన్యూస్గా నేను రాత్రి 10 మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు చూసి మళ్ళీ మర్నాడు పొద్దున్నే చూస్తే యూజువల్గా కొంతసేపు అయిన తర్వాత బోర్ కొట్టడం మొదలు పెడుద్ది. బట్ మూడోసారి యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ మెనీ మోర్ డీటెయిల్స్ అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా నన్ను కంప్లీట్గా కట్టిపడేసిన సినిమా. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మత్తు వదలరా. ఐ థింక్ రితేష్ ఉన్నాడు, భైరవ్ ఉన్నాడు. రితేష్కి నాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సినిమా గురించి ఎంత ఎక్కువ విషయం వీలుంటే అంత ఎక్కువ చెప్పేస్తాను నేను. సినిమా గురించి ఏం చెప్పకుండా ఇలా దగ్గరగా పొట్టలో పెట్టేసుకొని మొత్తం అంతా థియేటర్కి వచ్చిన తర్వాతే చూడాలనుకుంటాను. సో ఇంటర్వ్యూలో ఐ ట్రై టు తనతోనే ఎన్ని డీటెయిల్స్ వీలుంటే అన్ని డీటెయిల్స్ చెప్పించడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ సక్సీడ్ ఆర్ నాట్. కంగ్రాచులేషన్స్ రితేష్, ఫెంటాస్టిక్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ భైరవ్ ఆల్సో. అందరి అంటే అందరి దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, బట్ ఎవరి దగ్గర వచ్చినా ఫస్ట్ కాంప్లిమెంట్స్ సార్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు, మ్యూజిక్ అదర్ కొట్టాడు అని చెప్పి మీ ఇద్దరికి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. గుడ్. నాకు సినిమాలు అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది. యూజువల్గా నేను రీ రికార్డింగ్ని ఎక్కువ అబ్జర్వ్ చేయను. బాగా బాగుంటే కానీ మరీ చెత్తగా ఉంటే కానీ నోటీస్ చేస్తూ ఉంటాను, ఎలా అయితే నోటీస్లోకి రాదు. నాకు బాగా నచ్చింది ఆ కోత. ఏది కుయ్య ఒకసారి. ఓకే, దాని బ్యాక్ స్టోరీ చెప్పండి. అసలు ఆ కోతనే ఎందుకు పెట్టాలనిపించింది? ఆ కోత ఎలా పుట్టింది అసలు? నాకు ఫస్ట్ ఒక థాట్ ఏమొచ్చిందంటే బాబా అది డెఫినెట్గా హాంట్ చేయాలి బాబా, అది అక్కడ ఏం చేసినా సరే హాంట్ చేయాలి, ఏదో రావాలి హాంట్ చేయాలి. అదేంటంటే తన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసిన షాక్కిను ఒక మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ ఒక స్పైరల్లో పడిపోయిన ఫీలింగ్ వచ్చేలాగా ఒక ఎఫెక్ట్ అనుకున్నాను. సో నాలో నేను ఇలా అనుకున్నాను. ఒకరోజు ఊరికే రికార్డ్ చేసి వినిపించాను రితేష్కి, చూసిన వెంటనే ఎక్స్పెక్ట్ చేయలేదు తను కూడా. మళ్ళీ రెండోసారి చూశాడు, మూడోసారి చూశాడు, అప్పుడు తనకి చాలా నచ్చింది. సో అలాగా ఒరిజినల్గా ఫస్ట్ అనుకున్నది ఏంటి? బట్ ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఇలాగే మన ఇంట్రో మ్యూజిక్ లో వాడిన వాయిస్ ఉంది బాబు, ఒకటి హమ్మింగ్ అంటే బూఫ్ అని వస్తుంది ఒకటి. అంటే అది ఏంటంటే వాళ్ళ బ్యాచులర్స్ వాళ్ళ ముగ్గురిది తాలూకు ఎస్టాబ్లిష్ చేసే ఒక థీమ్ బాబు. అలాగే సరదాగా చేద్దాం అనుకున్నాను, బట్ అలా కాకుండా అది నేను సీన్ చూసే కొద్దీ దాంట్లో ఉన్న సీరియస్నెస్ ఇంకా కాదు, ఇంకా ఏదో ఉండాలి, ఇంకా హాంట్ చేయాలి వాళ్ళు, ఇంకా ఏదో ఉండాలి. అప్పుడు దాన్ని ఇంకొంచెం ఈరీగా చేస్తే ఎలా ఉంటుందని అప్పుడు అని చేశాను. సో అలా 2-3 సార్లు వింటుంటే నాకే కాదు దీనికి యాక్చువల్లీ రిపీట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం సీరియస్నెస్ ఇంటెన్స్తో పాటు కొంత హారర్ ఫీల్ కూడా ఉంది, బట్ పర్లేదు బికాస్ అదైనా హారరే, షాక్ అయినా హారరే. కాదు ఇప్పుడు 2-3 సార్లు విన్నాను తను దాన్ని హూ అంటున్నాడా, నిజంగా హూవా, హూ అన్న క్వశ్చన్ మార్క్తో తను ఊహించుకుంటున్నాడా, నీకు కూడా అలా ఉందా అసలు? డైరెక్టర్స్ డైరెక్టర్లకి షార్ట్ ఏదన్నా పెట్టేటప్పుడు అంటే ఇంపార్టెంట్ షార్ట్ ఏదైనా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే షార్ట్ అది ఉన్నప్పుడు డైరెక్టర్కి కొంతమంది డైరెక్టర్లు సబ్కాన్షియస్గా దీంట్లో నేను ఇది చెప్పాలి, ఈ ఈ హీరో తాలూకు మూడ్నో, కథ తాలూకు మూడ్నో, తన తాలూకు బ్యాక్ స్టోరీనో ఏదో డైరెక్ట్గా అండర్లైన్ చేసినట్టు కాకుండా, ఏదో సబ్ టైటిల్ వేసినట్టు కాకుండా ఈ షార్ట్లో నా మీనింగ్ అది అని సింబాలిక్గా ఉండాలని పెడతా ఉంటాను. కొంతమంది డైరెక్టర్లు జస్ట్ అంత ఆలోచన ఇన్స్టింక్టివ్గా ఇక్కడ ఇది కరెక్ట్గా ఇదిలా పెడితే ఇంపాక్ట్ ఇన్స్టింక్టివ్గా పెడతా ఉంటారు. సో నాకు సినిమాలో నచ్చిన నా మీద కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసిన షార్ట్లు రితేష్ అడుగుతున్నా ఏంటి దాని తాలూకు. వన్ ఆఫ్ ద షార్ట్స్ నాకు బాగా నచ్చింది, లుక్స్ లైక్ ఎ వెరీ సింపుల్ షార్ట్, అగస్త్య వెనకాల కెమెరా ఉంటే సిక్ మన ప్యాన్ అవుతూ ఉంటుంది ఇటు ఆ క్లైమాక్స్ అంటే మామూలుగా మనిషిని పెట్టి ప్యాన్ చేస్తే మనిషి అవుట్ సెంటర్ అవ్వాలి, తను సెంటర్లోనే ఉంటాడు, సెంటర్లో పెట్టి చేయాలంటే తనకు కూడా మూవ్ అవ్వాలి,
సో బేసిక్గా షార్ట్ వచ్చేసి నా దానికంటే థామస్ అని మా టీమ్మేట్. సో తన విజువలైజేషన్ అది షార్ట్ అయితే. సో మా ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ పెట్టేసి తను నిలబడి ఉన్నాడు. ఫస్ట్ తను షార్ట్ తీసుకున్నాం అటు ఇటు తిరిగేది స్టడీలో పెట్టి గ్రీన్ స్క్రీన్ వేసి, నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ తీసి తన్ని తీసి ఇంకో ప్లేట్ జస్ట్ ఆ వీడియో మూవ్ అయ్యేది తీసుకొని రిమూవ్ చేసి పోస్ట్లో చేసాను షార్ట్. ఆ షార్ట్కి ఎందుకు అంత కష్టపడాలి, బ్లూ మ్యాట్లో పెట్టాలి, ఏంటి ఆ షార్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? తనకి ఫస్ట్ టైం ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ముగ్గురు క్యారెక్టర్స్ మనం రివీల్ చేసిన తర్వాత తిని ఫస్ట్ టైం అక్కడ రివీల్ అవుతుంది. సో తన ఫీలింగ్స్ మైండ్లో చూపెట్టడానికి ఒకటి ఏదైనా ఇంపాక్ట్ ఉండేది ఉంటే బాగుంటుంది అని చెప్పి తన విజువల్ది ఎలా ఉంది అనేది. చాలా 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 సింపుల్ టెక్నిక్, చాలా చాలా బాగుంది. బిగినింగ్లో బాబుది జంప్ కట్స్ లాగా ఫ్రేమ్లో తను స్టిల్గా ఉన్నట్టు ఉంటాడు, బ్యాక్గ్రౌండ్స్ మారుతూ ఉంటాయి. అంటే అది డెలివరీ అంతా నేను వాడి లైఫ్ చూపెడదాం అనుకున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డెలివరీ బాయ్ తీసుకుని. కానీ మళ్ళీ నార్మల్గా వెళ్తే ఆడియన్స్ కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. అదేంటంటే ఫస్ట్ నుంచి భైరవతో కూడా మాట్లాడారు ఏంటంటే నాకు సౌండ్ బేస్డ్ మ్యూజిక్ వస్తే కట్స్ దాన్ని బట్టి కట్స్ చేసుకుందాం అన్న ప్లాన్ అనమాట. సో ఏంటంటే అక్కడ నాకు మ్యూజిక్ కూడా వద్దు, మ్యూజిక్లో కూడా ఎక్కువ సౌండ్స్ ఉంటేనే తక్ తక్ దిగి 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 అని కొంచెం అంటే తను నాకు ఆల్రెడీ చేసి ఇచ్చాడు. సో చేసి ఇవైతే మామూలుగా షార్ట్స్ ర్యాండమ్గా తీసేసుకుందాను. అంటే నాకు షూట్ ఏ రోజు ఉంటే మార్నింగ్ 1 hour అలా ఎవరు క్రూ రాకముందు నేను సింహ కెమెరామెన్ ఉంటే మేము అక్కడ తిరుపుకుంటూ అటు ఇటు తిరుగుతూ అలా చేశాను. సో అదేంటంటే ఆ బీట్స్ తగ్గట్టు అది ముందే విజువలైజ్ చేసుకుంది, అక్కడ నిలబడి వట్టగా మారుతుంటే ఒక ఫీల్ బాగుంటుంది చూడడానికి అని. సో 40 seconds కూడా అంతా కొంచెం ఫాస్ట్ కట్స్ మీద అంత బోరింగ్ గా ఉండదు అండ్ ఆల్సో ఇంపాక్ట్ వాడి లైఫ్ ది వాడు ఎలా కష్టపడుతున్నాడు ఆ డెలివరీ బాయ్ అని చూడడం. చాలా బాగుండింది, వెరీ వెరీ సింపుల్ టెక్నిక్ బట్ ఆ రైట్ మూమెంట్లో యూస్ చేయబట్టి సమ్ థింకింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ హిజ్ మైండ్, హిజ్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అన్నట్టు అనిపించింది. ఇక్కడ నుంచి ఏదో జరగబోతుంది అన్న ఎఫెక్ట్ వచ్చింది. ఆ క్లైమాక్స్లో అమ్మాయి ఫేస్, అమ్మాయి ఫేస్ ఏదో ఎలక్ట్రిక్ షాక్ కుట్టినట్టు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వై అండ్ హౌ? సో ఏంటంటే అందులో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ చూపెడదాం. అంటే ఒక క్యారెక్టర్ది ఇప్పుడు ఫస్ట్ టైం ఉన్నది ఏసు, వాడికి ఫస్ట్ టైం వచ్చింది కాదు, వాడు కొంచెం స్టార్టింగ్ కొంచెం ఒక నార్మల్గా తీసుకెళ్ళి నెక్స్ట్ ఆ సీరియస్నెస్కి వెళ్దాం. తింది ఏంటంటే ఆల్రెడీ ఉంది కాబట్టి తనకి. సో ఆ ఇంపాక్ట్ ఒకసారి ఎక్కువ వెళ్ళినప్పుడు తను ఎలా ఫీల్ అవుద్ది అని చెప్పి అదేంటంటే ఫేస్లో వేస్తేనే బాగుంటుంది అనిపించి ఏంటంటే ఆ ఎఫెక్ట్ కొంచెం బాగుంటుంది అలా ఇస్తే అది ఎలా వచ్చిందంటే సడన్గానే వచ్చింది. అంటే ఆ థాట్ కొంచెం. సో ఆ ఎఫెక్ట్ ఏంటంటే అది పోస్ట్లో చేసింది. సో తను అట్లా గట్టిగా అరిచే ఒక షార్ట్ తీసేసుకొని దాన్ని కొంచెం ఒక 2-3 లాగా వేసి ఆ ఎఫెక్ట్ లాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కదలలేదు, ఓన్లీ అమ్మాయి ఫేస్ ఒకటే కదిలింది. అది జస్ట్ స్టడీ షార్ట్ పోస్ట్లోనే చేసింది సార్. ఓకే, ఒకటే షార్ట్ తీసుకున్నాం తనదే అలా. ఓకే, చాలా 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 బాగా చాలా బాగా వచ్చింది. నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది, వన్ ఈజ్ ద క్రియేటివ్, అసలు జస్ట్ క్రియేటివ్ థాట్. అండ్ ఎంత క్రియేటివ్ థాట్ ఉన్నా ఇఫ్ ద ఎగ్జిక్యూషన్ గోస్ రాంగ్, అంటే ఎగ్జిక్యూషన్ ఇన్ సింపుల్ థింగ్స్ లైక్ కీయింగ్ అవుట్, బ్లూ మ్యాట్ని కీ చేయడం లాంటి సింపుల్ థింగ్స్లో పోయినా ఎంత మంచి ఇదైనా సరే, పెద్ద పెద్ద స్టూడియోస్లో కూడా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా వీఆర్ ఫైండింగ్ అవుట్ బ్యాడ్ కీయింగ్, అంటే ఎగ్జిక్యూషన్లో సింపుల్ సింపుల్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్. అది అంటే మీరు ఒక ఆఫీస్లో 2 computers పెట్టుకొని ఆ డీటెయిలింగ్ అంతా చేశారు, ఇంట్లో చేశారా? తన రూమ్ ఉంటే ఆ రూమ్లోనే పెట్టుకొని చేశాను. అంటే నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాను సార్, ఫుల్ ఆఫ్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ అందరిలో ఉండిందన్నమాట. దట్ ఈస్ one of the most impressive things about our budget lo that quality of work and either just the ok rendu shot lo kada it is like cinema beginning end varaku chusukunte there are quite number of cg ante cg laga anipinchukunda ekkada cg la anipinchukunda quite number of cg ante ok 10 minutes undinda 10 to 15 minutes undindi which is significant. గుడ్ జాబ్, చాలా 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 బాగా చేశారు. సినిమా బిగినింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా బిగిన్ అవ్వాలి, ఫస్టే హుక్ చేయాలన్నది నా సిద్ధాంతం బిగినింగ్. చాలా బిగినింగ్లో నీ సినిమా స్టార్ట్స్ ఆఫ్ విత్ ఒక ముగ్గురు లో ఇన్కమ్ గ్రూప్, లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉండే బ్యాచులర్స్, ఒక పాడుపడిపోయిన కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇల్లు, లీకింగ్ అంటే నాకు ఏమాత్రం నచ్చని సినారియో. బట్ బిగినింగ్లోనే ఇట్ క్రియేటెడ్ అన్ ఇంట్రెస్ట్ విత్ మ్యూజిక్. అంటే ఇది ఒక బోరింగ్ స్లైస్ ఆఫ్ ద లైఫ్,
బేదరికం వాళ్ళ కష్టాలు సినిమా కాదు ఈ ఇందులో అంటే కష్టాలు ఉంటాయి బట్ ఇందులో ఏదో ఉంది అని అనిపించింది మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ మూలంగా అది అనిపించింది హాఫ్ అన్ అవర్ అంటిల్ అదే తను అపార్ట్మెంట్స్కి వెళ్ళేదాకా 30 మినిట్స్ నాకు ఆ గ్రంజి ఆ చీప్ ఆ లుక్ తీసుకొస్తే నెక్స్ట్ వీడు నెక్స్ట్ ఆ మ్యాన్షన్ హైట్స్ అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ వేరియేషన్ బాగుంటుంది అక్కడ కొంచెం రిచ్ విజువల్స్ కొంచెం ప్లీజింగ్ విజువల్స్ అక్కడ వెళ్దాం ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం కొంచెం ఆ గ్రంజీ లుక్ వాళ్ళ లైఫ్ వాడున్న అది మీరు అన్నారు బీదరిక అది ఆడియన్స్ కూడా కొంచెం ఫీల్ అవ్వాలన్న దాంతోనే అది అలా అయితే నేనైతే అలా నేనేంటంటే ఓపెనింగ్ చిరంజీవి గారి సాంగ్ తో స్టార్ట్ చేశాను సార్ ఆ సాంగ్ ప్లే అవుతూ వెళ్దామని నాకు ఉండింది వద్దులే అసలు మ్యూజిక్ వద్దు సౌండ్స్ మీద వెళ్దామని మళ్ళీ మ్యూజిక్ తీసి సౌండ్స్ మీద మళ్ళీ ఒకటి చూసాం చూస్తున్నప్పుడు మళ్ళీ ఏదో కొంచెం ఇంపాక్ట్ తగ్గుతుంది అక్కడ ఏదో ఒకటి మనం యాడ్ చేయాలి అని చెప్పి అప్పుడు అంటే అది బేసిక్ గా ముగ్గురు క్యారెక్టర్స్ థీమ్ బాబా స్టార్టింగ్ లో వస్తుంది అంటే మొత్తం త్రూ అవుట్ దాని బ్యాక్ బోన్ ఏంటంటే ఒక వాయిస్ తో ఒక ఒక చిన్న షౌట్ వస్తుంది ఒక సరదాగా బూ అని వస్తుంది సో అది వెళ్తూ ఉంటుంది అని ఒక డిలే ఎఫెక్ట్ లేదు దాని వెనకాల చిన్న బేస్ ప్యాటర్న్స్ అంతా కూడా కాంటెంపరీ ఒక ఫంక్ స్టైల్లో ఉంటుంది బాబా లీడ్ గిటార్స్ తో అండ్ మంచి బేస్ తో మంచి లీడ్ గిటార్స్ కూడా టైటిల్స్ కూడా స్టైల్లో ప్లాన్ ఫ్లిక్కర్ అది దాని బాస్ ఇంకే బాగుంది అదేంటి స్లాబ్ బేస్ గిటార్ ఫస్ట్ మొత్తం స్లాబ్ బేస్ తర్వాత ఫస్ట్ గిటార్ వచ్చింది ఫస్ట్ గిటార్స్ ఉన్నాయి బట్ మెయిన్ లీడ్ గిటార్స్ ఉంటాయి ఓకే అది మిక్సింగ్ కూడా చాలా బాగుంటుంది థియేటర్లో మంచి క్లీన్గా గిటార్ అంటే ఇంకా గిటార్ క్లియర్గా మంచి ఫ్రీక్వెన్సీలో చెవుల్లో పడుతున్నట్టు చాలా చాలా బాగా వచ్చింది బాబా బట్ ఇది నిజంగా చాలా లక్కీగా కరెక్ట్గా బేస్ నేను అనుకున్నట్టు థియేటర్లో చాలా బాగా అనిపించింది అంటే రెండు డిఫరెంట్ థియేటర్లో చూసినా మనం రెండు థియేటర్లలోనూ బాగా అనిపించింది రెండు అసలు సంబంధం లేని ఫ్రీక్వెన్సీస్ ఉన్న థియేటర్స్లో చూసాం బట్ రెండిట్లలోనూ కూడా చాలా బాగా అనిపించింది సో మిక్సింగ్ ప్రాపర్గా ఉంటే సౌండ్ ప్రొడక్షన్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా కూడా అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది బాగా ఉన్న దాంట్లో ఇంకా ఎక్కువ చేస్తుంది ఇందులో ఒక మినిమం లెవెల్ కన్నా క్రియేట్ చేస్తుంది సినిమాల్లో లాంగ్ సీన్స్ ఉంటే కొంచెం బోర్ కొడుతుందా ఏంటి మార్చలేదా ఒక లెంగ్త్ అయిన తర్వాత సీన్ మారిపోవాలి ఏదో ఒకటి వెళ్ళిపోవాలి అనేది ఒక కన్వెన్షనల్ థాట్ ఒక 35 మినిట్స్ ఇట్ ఈస్ లైక్ వన్ సీన్ ఒకే లొకేషన్లో తీస్తున్నాం అంటే మీకు రాసుకున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎడిటింగ్ అప్పుడు కానీ రీరికార్డింగ్ అప్పుడు కానీ యువర్ కాన్ఫిడెంట్ అంత అది చాలా బాగుంది చాలా బాగుంది టెన్షన్ పడలేదా అంత ఒకే చోట జరుగుతుంది అన్న టెన్షన్ రాలేదు అండి ఫస్ట్ నేను రాసిందే ఒకే లొకేషన్లో తీద్దామని రాసిందే ఈ స్క్రిప్ట్ ఆ సీక్వెన్స్ మాత్రం ఏంటంటే ఇప్పుడు తను ఒక్కడనే పెడితే లీడ్ క్యారెక్టర్ ఇప్పుడు ఏంటంటే తనలో చాలా ఎమోషన్స్ రన్ అవుతూ ఉంటాయి అది జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు నేను అది వాయిస్ ఓవర్ లో తనతో చెప్పిస్తే మళ్ళీ సింక్ అవ్వదు సో ఏంటంటే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి దాంతోపాటు తిన ఫీలింగ్స్ కూడా తెలియాలి నాకు రాసినప్పుడు నేను తేజ ఇద్దరం స్టోరీ రాసింది సో వాడి డౌట్ ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ హీరో అసలు మాట్లాడుతుంది నాకేందుకు కాన్ఫిడెన్స్ ఉండింది వర్కౌట్ అవుద్ది కానీ ఇప్పుడు మామూలుగా చూస్తే ఒక్క నేను అనుకున్నా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అసలు మాట సైలెంట్ ఉంటాడు కానీ అది ఎవరు అడగలేదు నన్ను ఎవరు అడుగుతారేమో ఈ హాఫ్ అన్ అవర్ అసలు ఏం మాట్లాడాలి అసలు పట్టించుకోలేదు అసలు ఎవరు ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు సో అదొకటి అంటే ఇది ఒక చిన్న టిక్ బిట్ ఏంటంటే బాత్రూమ్ లో వీడు వేసి కవర్ చేసుకుని మామూలు ఉంటాడు నేను అది ఫస్ట్ ఈ షూట్ ముందు బాత్రూమ్ చేశాను ఫస్ట్ కవర్ చేయడం మర్చిపోయా సో బాత్రూమ్ లో వాడి కవర్స్ ఉండవు అనమాట దానికోసం నాకు ఈ ఫ్లాట్ లో దానికి ఏమైందంటే ఇప్పుడు వాడు కవర్ వేసాడు కాబట్టి ముందు సీన్ లో వాడు కవర్ తీయాలి వాడి చేత దానికి నాకు అసలు ప్లానింగ్ కి మొత్తం తిరిగిపోయి ఏంటంటే ఇంకా కవర్ వాడు మళ్ళీ లాజిక్ ఉండాలి ఎందుకంటే ఫ్లో లో చూసినప్పుడు ఆడియన్స్ మళ్ళీ తిట్టుకోవద్దు అని చెప్పి సో ముందు షాట్లో వాడు మెల్లగా ఇలా తీసి కూర్చొని దాని తర్వాత మళ్ళీ ఇలా వేసుకోవడం పెట్టడం ఇది ఒకటి అయితే చాలా కన్ఫ్యూజన్ తీసినప్పుడు ఓవరాల్ గా అయితే అది బాగా ఎంజాయ్ చేశారు ఎడిట్ చేసి చూసుకున్నప్పుడు ఇది ఇప్పటిదాకా ఎవరు చెప్పలా నాకు కొంచెం డౌట్ వచ్చింది ఏంటి పండుద్దా లేదా అసలు అన్న ఈ క్వశ్చన్ మార్క్ లో కొంచెం నాకేం అర్థం కాదు ఫస్ట్ చూసినప్పుడు దాని తర్వాత తేజ రైటర్ వాడికి చూపెట్టా చూస్తే వాడికి నచ్చింది కానీ ఇద్దరం కలిసి రాశాం కాబట్టి అదొక టెన్షన్ ఉంటుంది సో ఫస్ట్ కట్ అయిపోయిన తర్వాత నేను ఎడిటర్ తేజ చూసాం అనమాట
నెక్స్ట్ భైరవ పంపుతున్నాను అనమాట ఫస్ట్. అదొక టెన్షన్ నాకు ఉండింది అసలు ఇప్పుడు, ఎందుకంటే ఒక 30 మినిట్స్ సీక్వెన్స్ అది, అది కానీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే ఇంక అసలు ఫస్ట్ హాఫ్ సినిమా ఎలా ఉంటుంది ఇది. అది పంపించేసి ఇంక పడుకున్నాను, నాకేమో ఫుల్ టెన్షన్ ఏం పెడతాడో ఏంటో. పొద్దున్న లేకుండా తన మెసేజ్ ఉంది, 3 thumbs పెట్టి ఒక లవ్ సింబల్ పెట్టి ఎక్సలెంట్ ఉంది అంటే అమ్మాయి ఓకే. ఫస్ట్ ఆడియన్స్ విదౌట్ మ్యూజిక్ తను చూసి నచ్చింది కాబట్టి అక్కడ ఇంకా నా కాన్ఫిడెన్స్ వచ్చింది సీక్వెన్స్. నాకు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అండ్ దట్ ఈస్ వన్ మోర్ థింగ్, bringing those two characters is a, it's either a very brilliant thought or a very stupid thought, you know. It's no not an in between. First bite kelthunappudu satya ela ela vastadu kada ante ok second edenth kochadu kadu మెసేజ్ పెట్టాడుగా అప్పటికే మెసేజ్ పెట్టలేదు ఇంకా పెట్టలేదు కింద ఉన్నాడేమో అంటే ముందు వాడు చెప్పాడు ఇలా చేయరా అని చెప్పాడు సో వెనకాల వీడు ఏంటి ఎలా చేస్తున్నారా ఏం జరుగుతుంది నేను చెప్పేంత బాగా వర్కౌట్ అయిందా ఆ యాంగిల్లో వచ్చాడేమో కెమెరాకి దగ్గరగా సింహం ఉన్నాడు కదా ఆడు వెనకాల నుంచి వచ్చాడు ఇప్పుడు సింహగాడు వెనక్కి తిరిగి అండి ఒక పీక్ పీకుతాడు అలాగేదో ఉంచుకో లేకపోతే ఏడుస్తాడు లేకపోతే టెన్షన్లో నీ సలహా మూలంగా నేను ఇదేయండిరా అంటాడు అనుకుంటున్నా రియాక్ట్ అవ్వట్లేదేంటి అంటే పక్క నుంచి ఈడొచ్చాడు సో బట్ ఈడొచ్చినప్పుడు ఎఫెక్ట్ ఇచ్చేవిగా సో ముందు ఈడొచ్చినప్పుడు ఎఫెక్ట్ ఇవ్వలా సో బిగినింగ్ కొంచెం ఏంటిది అని అనుకునే లోపల ఈడొచ్చేసరికి ఓకే అర్థమైంది ఓకే ఈడు ఇంకా ఈడు థాట్స్ అని అర్థమైంది బట్ అక్కడి నుంచి ఇట్ వాజ్ లైక్ ఫన్ రైడ్ అంటే పక్క నుంచి టెన్షను నాకు పర్సనల్గా హీరో ఏదన్నా ఒక తప్పులో ఇరుక్కుపోవడం అనేది అంటే ఒక గిల్ట్లోకి వెళ్ళటం అనేది నాకు ఇష్టం ఉండదు. హీరో ఎంత పెయిన్ ఉన్నా ఫిజికల్ ఆర్ మెంటల్ యాగ్ని తన గోల్కి తన చేయాల్సిన దానికి మధ్యలో బీయింగ్ రిప్డ్ టోన్ బిట్వీన్ హిజ్ లవ్ అండ్ హిజ్ డ్యూటీ అలాంటివన్నీ నాకు ఎంత పెట్టినా హీరోని ఎంత టార్చర్ పెట్టినా పర్లేదు. ఇఫ్ హీరో ఇస్ బీయింగ్ డ్రివెన్ టువర్డ్స్ గిల్ట్ నేను అసలు భరించలేను. నా వల్ల కాదు అది. సస్పెన్స్ ఫిల్మ్ అంటే ఎనీ ఫిల్మ్కి రీ రికార్డింగ్ ఈజ్ హార్ట్ అంటారు. సస్పెన్స్ ఫిల్మ్కి ఆబ్వియస్లీ ఇట్ ప్లేస్ ఈవెన్ మోర్. చాలా లాంగ్ పీరియడ్స్ ఆఫ్ సైలెన్స్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా థియరిటికల్గా మనందరికీ తెలుసు, మనం సైలెంట్గా పెడితే అది ఆడియన్స్ ఊహించుకొని టెన్షన్ ఫీల్ అవుతారని థియరిటికల్గా అందరికీ తెలుసు. అట్లీస్ట్ 99% ఆఫ్ ద డైరెక్టర్స్ తెలుసు. ఏదైనా ఎనీ ఎమోషన్ అసలు యాక్చువల్ సస్పెన్స్ అనే కాదు, ఇఫ్ ద యాక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ గుడ్, ఇఫ్ దెర్ ఇస్ కాంటెంట్ ఇన్ ద సీన్. రీ రికార్డింగ్ ఏమైపోతే ఆడియన్స్ మైండ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళు ఊహించుకుంటారని తెలుసు. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ధైర్యం కావాలి ఆ సైలెన్స్ అక్కడ వదలాలి అంటే. సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అంత లాంగ్ పీరియడ్స్ ఆఫ్ సైలెన్స్ వదిలేస్తుంటే, ఎందుకంటే షూట్ రాసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు బాగుంటుంది, మళ్ళీ ఎడిటింగ్ చేస్తాం, ఇంకోసారి చేస్తాం, ట్రిమ్మింగ్ చేస్తాం, ఇంకోసారి చేస్తాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉంటాం. అన్నిసార్లు చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్న డ్రామా పోర్షన్ నెమ్మదిగా మనకు మైండ్లో మనం నంబ్ అవుతూ ఉంటాం. ఎనీ క్రియేటర్ నంబ్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లోకి వచ్చేస్తే సీన్ లెంగ్త్ ఎంత ఉంది, ఒక గ్రిడ్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది, పెయింటింగ్ ఫార్మాట్ నుంచి గ్రిడ్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు సైలెన్స్ ఇవ్వాలి అని అన్న ధైర్యం ఎలా వచ్చింది? జనరల్గా ఒక దానికి పని చేయాలి, ఒక దానికి మ్యూజిక్ ఆర్ఆర్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే సినిమా చూస్తాను సైమల్టేనియస్గా కొన్ని కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఏమున్నాయో ఐడియాస్ కూడా వచ్చేస్తుంటాయి బాబు, అది సైమల్టేనియస్గానే ఇక్కడ ఈ సీన్లో ఇలా రావాలి, ఈ సీన్లో ఇలా రావాలని వెళ్ళిపోతుంటుంది ఒక ప్యారలల్ ట్రాక్లో. బట్ సినిమాలో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి బాబా, కొన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద అక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం రాలేదు. అండ్ రెండు కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి ఏంటంటే ఇక్కడ ఏదో చెయ్యాలి బట్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్, ఏం చేయాలో ఒకసారి కూర్చుని దీని మీద వర్క్ చేయాలి, హోంవర్క్ చేయాలి. కొన్ని ఉంటాయి అసలు ఎన్నిసార్లు చూసినా సరే అక్కడ నాకు ఏం కావాలనిపించలేదు బాబు. సో అలాంటి ప్లేస్లో నాకు అది మాత్రం నేను అంటే బలంగా ఫిక్స్ అయిపోయాను, నాకు వద్దు అన్నప్పుడు అక్కడ ఏమి ఇస్తే ఏంటి బాబు, నాకు ఎన్నిసార్లు చూసినా సరే ఇక్కడ నాకు ఏమి కావాలనో లేకపోతే ఇక్కడ ఏమి లేదనో అని ఇప్పుడు అనిపించలేదు నాకు. కొన్ని కొన్ని చోట్ల ఎన్నిసార్లు చూసినా ఇక్కడ ఏమి ఉండాలనిపించలేదు. సో అంటే ఇంకా అది నువ్వు అన్నట్టు
కాన్ఫిడెన్స్ ఉంది బాబా, బట్ కొంచెం ధైర్యం కూడా కావాలి. అదొక రకంగా కొంచెం రిస్క్ చేసినట్టే ధైర్యం చేసి వదిలేసాం. అంటే నన్ను తనకు కూడా అదే ఫీలింగ్ ఉండింది, బట్ ఒకరినొకరిని నమ్ముకుని ఇంకా వదిలేసాం. అన్నిసార్లు బిగినింగ్ చూసినప్పుడు బాగానే ఉంటుంది, ముందు ఏదో మ్యూజిక్ వస్తుంది, సైలెన్స్ ఉంటే తర్వాత మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మిక్సింగ్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఏం అనిపించలేదా ఉంటే బెటర్ ఏమో అని అని దోసల్లో సీన్ ఉంది సార్, వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ట్రిక్ ముందు. అదైతే అక్కడ నాకేంటంటే ప్రీమియర్ షో పెట్టే అది ఈ లాగ్ 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 ఇప్పుడు అంటే అక్కడ ఏమైనా మ్యూజిక్ వేస్తే బెటరా అని నాకు ఒకటి ఉండింది. కానీ మరీ సీరియస్ వెళ్ళినా అది అంత సీరియస్ కాదు, అంత ఫన్ కాదు. అక్కడ ఏమైనా మ్యూజిక్ వేద్దామని నేను తినేమో అసలు వద్దు మ్యూజిక్, ఒక చిన్న ఒకటి పియానో టింగ్ టింగ్ టూ టూ టైమ్స్ వస్తుంది అంతే, అది కూడా తీసేద్దాం అన్నట్టు. అది కూడా వద్దు అసలు, మనం మొత్తం సైలెన్స్ వెళ్దాం సౌండ్ వెళ్దాం అని తంది. సర్లే ఇప్పుడు ఏంటి అని లాస్ట్ కి తన జడ్జ్మెంట్ కి వదిలేసారు. ఒక ప్యాటర్న్ కనిపెట్టింది ఏంటంటే నీ దాంట్లో టక్ 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 అని వెళ్తూ ఉంటుందో ఒక ప్యాటర్న్, టాటా వెళ్ళి ఇలా ఒక చిన్న సైలెన్స్ వస్తుంది, ఆ తర్వాత బ్యాంగ్ వస్తుంది. అది తన తన ప్యాటర్న్ అన్నమాట. ఇంటర్వెల్లో సింహ పరిగెట్టుకుని పరిగెట్టుకెళ్ళి పిల్లలు కొట్టడం, అందులోకి వెళ్తాం, భోజనం చేయడం, అంత టెన్షన్, ఆడేమో టెన్షన్గా చూడడం, అంత బ్యాగ్ 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 అని ఆడడం, అంత వెళ్ళి తీసుకొచ్చి బ్యాగ్ తీయడం, వెళ్తే బ్యాంగ్ ఆ బ్యాంగ్ మీద అని మళ్ళీ మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా అంతే. ఆ రూమ్లోకి వెళ్ళి టెన్షన్ 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 టీటీ ఫ్రీజర్ మీద ఒక డార్క్ హ్యూమర్ ఫీల్ బాబా. అంటే అంత సినిమాలో సిచ్యువేషన్ అందరూ సీరియస్ క్యారెక్టర్స్ లో ఉంటారు, కానీ అందులో నుంచి సీరియస్నెస్ సీరియస్ గానే జనాలు చూస్తుంటారు. సీరియస్నెస్ తీసుకుంటూ ప్యారలల్ గా అక్కడ ఫన్ ఎక్కడెక్కడ ఫన్ జనరేట్ అవుతుందో జనరేట్ అవన్ ప్లేసెస్ లో కూడా వీళ్ళు ఫన్ గా ఒక మూడ్ లో రెండు సైమల్టేనియస్ గా ఎంజాయ్ చేయడం అన్నది. ఆ ఎక్కువ అన్న బిట్ ఏదైతే ఉందో ఇది కూడా ఆ డార్క్ హ్యూమర్ మ్యూజిక్ లో కూడా జానర్స్ ఉంటాయి. డార్క్ హ్యూమర్ జానర్ అవును నిజమే, హారర్ ఉంది ఫన్ ఉంది. అంటే మనం మనం చేసిన సినిమా బాగుందని చెప్తే ఒక అచీవ్మెంట్, బాగాలేదని చెప్తే అచీవ్మెంట్ కాదు. బట్ ఎందుకని బాగుంది, ఎక్కడ బాగుంది, ఎలా బాగుంది అనేది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మనకి థియేటర్లో కూర్చున్నప్పుడు జనాలు రీ రికార్డింగ్ ఇవ్వడం దానికి అన్నది, మనం అనుకున్న దానికి వాళ్ళు రీ రికార్డింగ్ ఇవ్వడం అన్నది ఈజ్ అన్ అచీవ్మెంట్. ద లాస్ట్ వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఇన్ ద మూవీ నాకు ఓరినా కడక ఓరినా కడక సీరియల్ ఎంత ఎంజాయ్ చేశానంటే నేను దాన్ని కాకపోతే నేను మూడోసారి చూసినప్పుడే నేను సబ్ టైటిల్స్ని అబ్జర్వ్ చేశాను. ముందే సబ్ టైటిల్స్ వెళ్తున్నాయి అనుకున్నాను, కానీ కింద సబ్ టైటిల్స్ అది కూడా నేను రెండోసారి మూడోసారి సినిమా చూస్తున్నప్పుడు మూడో సీన్లోనే రెండో సీన్లోనే అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్ సీన్లో ఏం జరిగిందో చూడాలనుంది ఇప్పుడు నాకు, సబ్ టైటిల్స్ ఏమి వెళ్ళినాయి అని. నేను చూసినది కరెక్ట్గా పైన అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే కింద సబ్ టైటిల్స్ చదివితే ఏంటి అని ఉంది, ఒకటి వెళ్తూ ఉంది అది. మరి ఏ చాలా బాగున్నాయి ఇప్పుడు చూస్తే మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, కొంచెం పాస్ చేసుకో. సో నెక్స్ట్ టైం చూసినప్పుడు అది నేను అబ్జర్వ్ చేయాల్సింది. దాని కింద కూడా ఇంకోటి ఉంది సార్, వైట్ది దాని కింద రెడ్ దాంట్లో అందులో ఒకటి దాంట్లో ఆర్జీబీ ట్వీట్స్ వెళ్తున్నాయి. అయినా ఏంటంటే ఆడియన్స్ తో ఇంటరాక్షన్ లాగా పెడితే బాగుంటుంది, ఎందుకంటే అది సీన్ చూస్తున్నప్పుడు పక్క చదువుతారు ఏదో ఒకటి. సో అప్పుడు డైరెక్ట్ నేను ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్న దాంతో ఇక్కడేం చదువుతున్నాను పర్ఫార్మెన్సెస్ అక్కడ కూడా. నీకు టీవీ సీరియల్స్ అంటే అంత ఎట్టకారమా చేసే వాళ్ళ మీద? ఎట్టకారం కాదు సార్, అది ట్రూ ఇన్సిడెంట్ నుంచి ట్రూ ఇన్సిడెంట్ నిజంగా సీరియల్ లో ఉంది సార్. తమిళ సీరియల్ లో ఒక గుడిలోకి వచ్చినప్పుడు వైఫ్ కి బుల్లెట్ తాకుద్ది, తాకిన ఒక 15 మినిట్స్ వరకు జరుగుతుంది యూట్యూబ్ లో కూడా వస్తుంది. సో చూసినప్పుడు ఏంటంటే ఓకే ప్యారలల్ గా ఇది ఒకటి పెడితే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అభి క్యారెక్టర్ ఇంగ్లీష్ టీవీ సిరీస్ చూస్తూ ఉంటాడు, తెలుగు సీరియల్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు, కొంచెం కనెక్ట్ కూడా అవుద్ది. ఆ వేరియేషన్ క్లాస్ లో డైలాగ్ కూడా ఇంగ్లీష్ సీరియల్ దానికి బాగుంటది అని అది చేసింది. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఏ డైరెక్టర్ చేయని నేను చేశాను సార్, ఒకే మూవీలు నేను సీరియల్ అండ్ మూవీ రెండు డైరెక్ట్. కానీ నాకు తెలిసి ప్రొడక్షన్ కోసం నాకు సీరియల్ కే పర్ డే ఎక్కువ, మేకప్ కి ఎక్కువైందా? నేను చేసే పర్ డే కాస్ట్ నా సీరియల్ లాస్ట్ సీరియల్ పెట్టుకున్నా దానికి ఎక్కువ. If there is something that you would like to change, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఆడియన్స్లోకి వెళ్ళింది, జనాలు థియేటర్లో చూస్తున్నారు,
చూసినప్పుడు థియేటర్ జనాలతో అంతకుముందు ఎన్ని వందల సార్లు నువ్వు చూసినా ఆడియన్స్తో చూసినప్పుడు యు విల్ లెర్న్ సంథింగ్ ఎల్స్ యు విల్ సీ సంథింగ్ ఎల్స్ మనం చూడని పర్స్పెక్టివ్ ఏదో చూస్తాం ఈజ్ దర్ సంథింగ్ దట్ యు వుడ్ లైక్ టు చేంజ్ క్లైమాక్స్ లో ఫైట్ సీన్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ ఆ రూమ్ లోనే చేద్దామని అనుకుంటున్నాను సో అటు బయటకు వెళ్ళకుండా రూమ్ లోనే వాళ్ళు ఫీల్ అయ్యేవి నలుగురు క్యారెక్టర్స్ మధ్యలో చూపెడదాం తక్కువలో వెళ్దాం 5 మినిట్స్ అన్నట్టు దాని తర్వాత నేను థామస్ వీళ్ళందరు కూర్చొని లేదు ఇంకేదో చేయాలి చేయాలి చేయాలని ఎక్స్ట్రాకి వెళ్దాం అనమాట సో ఏమన్నా చేంజ్ చేయాలి అంటే ఆ ముందు నేను అనుకుందే స్టిక్ ఆన్ అంటే బాగుంటుంది బయటకి వెళ్ళా ఇప్పుడు లాస్ట్ ఫైట్ ఉంది అవును అది డ్రగ్ ఆ రూమ్ లో చేద్దాం అనుకున్నాం రూమ్ లోనే వీళ్ళు వీళ్ళు ఫీల్ అయ్యేది నలుగురు మధ్య ఇంటరాక్షన్ తర్వాత బయట తీసుకెళ్లి కొంచెం స్టైల్ వెళ్ళాను సో అక్కడే చేద్దాం అన్నది అనుకున్నాను నేను సో అక్కడే చూపెడుతూ మీరు ఇందాక మీకు బాగా నచ్చింది షార్ట్ ఆ స్టైల్లోనే అందరు క్యారెక్టర్స్ కి అక్కడే ఇనిషియల్ ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు థాట్ అదే అనమాట సో నలుగురుది అది సో మెల్లమెల్ల రాసిన వాళ్ళు ఇంకా చూపెట్టాలి ఇంకా చూపెట్టాలి ఇంకా చూపెట్టాలి అని దాంతో కొంచెం ఓర్ దీనికి వెళ్ళాను ఇప్పుడు ఏమైనా చేంజ్ చేస్తే అలా వెళ్ళుంటే బాగుండేదేమో ఒక చిన్నది ఉంది ఫస్ట్ ఆ పాయింట్ తోనే స్టార్ట్ చేసావు ఏదంటే అది చాలా నచ్చింది కానీ తక్కువ ఎక్స్ప్లోర్ చేసావు దాన్ని సో అది ఎప్పుడు అనిపించింది అంటే వర్కింగ్ స్టేజెస్ లో ఎప్పుడు అనిపించలేదు బట్ మొన్న థియేటర్ లో చూసినప్పుడు అదే ఒక రెండు బ్రహ్మజీ గారి సీన్ ఒకటి బ్రహ్మజీ గారి సీన్ కూడా అది పర్ఫెక్ట్ డార్క్ హ్యూమర్ బాబా రికార్డింగ్ ఇస్తున్నప్పుడు అసలు మాకు థాట్ రాలేదు బట్ యాక్చువల్లీ వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు అక్కడ ఫీల్ అవుతారు అంటే సో అప్పుడు నాకు అనిపించింది బట్ సేమ్ టైం మా ముందే అలా చేస్తుంటే వాళ్ళందరూ వినేవారు కాదేమో బాబా సో ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అండ్ మనం ఎన్నిసార్లు చేసినా ఎంత చేసినా మళ్ళీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అబ్బా ఇది అనిపిస్తూ ఉంటాయి ఎన్ని సినిమాలు చేసినా సరే సో ఓకే ఐ థింక్ ఇట్స్ టైమ్ యూ కెన్ గో ఫర్ వన్ మోర్ థియేటర్ అండ్ ఎంజాయ్ వన్ మోర్ షో విత్ ద ఆడియన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ రియల్లీ ప్రౌడ్ దట్ యు మేడ్ సచ్ ఎ నైస్ ఫిల్మ్ ఆన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఫ్యూచర్ You'll make even better and grow more.